మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకార్ను ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం పెదరేవల్లో భారీ ర్యాలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు డీకార్న. ప్రచారానికి వచ్చిన డీకార్నకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ను ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. ఇక 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని 10 ఏళ్లలో మోదీ చేసి చూపించారన్నారు. మరోసారి బీజేపీని గెలిపిస్తే దేశంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని డీకార్న వెల్లడించారు. నెల నెలకు కరెక్ట్ గా ఇస్తామని చెప్పింది. అది మమ్మల్ని నమ్మలే మీరు. 4000 ఇస్తాడు కాంగ్రెస్ చేయకూడదని కాంగ్రెస్ చేయకూడదు కోట్లేసి మరి వచ్చినా 2000 4000 అయినా వచ్చినా ఎవరికన్నా 2 లక్షల రూపాయలు రైతు బంధు వచ్చిందా? రైతు రుణం మాకు అయిందా? రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? మీరు 2 లక్షలు అప్పు తీసుకురండి, నేను రాగానే మాఫీ చేస్తానడు అన్నాడా? కేసీఆర్ ఏంది ఇచ్చేది? నేను 2 లక్షలు ఇస్తా, మీరు బ్యాంక్ లో పోయి తీసుకోండి అప్పు అన్నాడు. చెప్పిండా లేదా తీసుకోమని అప్పు? మరి 2 లక్షలు అప్పు తీసుకుందా? ఇచ్చిందా ఇక్కడ అప్పు? రుణమాఫీ అయిందా? మరి ఓటు అడిగే హక్కు ఉందా? మరి ఏమీ చేయకూడదు, మీకు 500కే సిలిండర్ అన్నాడు. అన్నాడా ఇస్తున్నారా? 200 యూనిట్ కరెంట్ మాఫీ అన్నాడు. వస్తున్నారా? అందరికి నెల నెలకు కరెక్ట్ గా ఇస్తామని చెప్పింది. అది మమ్మల్ని